రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో, పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. అందుకే మూసీ మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము రేవంత్ రెడ్డి గారు. మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా ఉన్నా ఉడినా ఏం లేదు. మూసీ ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కులగొట్టదుకండి, ఇది మా నినాదం. అందుకే రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు, బస్తీలో ఉంటారా, బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాను రేపు రాత్రికి. మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు, కానీ మేము రెచ్చగొట్టడం లేదు. ఈరోజు అనేక బస్తీలలో చాలామంది హార్ట్అటాక్స్తో చనిపోతూ ఉన్నారు. తమ కష్టార్జితంతో తమ తండ్రులు, తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజు ఒక స్టేట్మెంట్, ఒక మంత్రి కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారు, అడ్డుకోండి. ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను? పేదల మీద యుద్ధం చేస్తారా? పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? పేదల కష్టార్జితాన్ని తొక్కేస్తారా? పేదల భవిష్యత్తును అంధకారం చేస్తారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఉన్న డబ్బుతో రిటైనింగ్ వాళ్ళు కట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా కూడా దారి మళ్లించి మూసీలా కలవకుండా మీరు మూసీ ప్రక్షాళన చేయండి. ఆ ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో మొదటి పార, మొదటి తట్ట మేమెత్తుతాం. అంతే తప్ప పేదలను భయపెట్టించేటువంటి కార్యక్రమం, పేదల బతుకులను అవహేళన చేసేటువంటి కార్యక్రమం మంచిది కాదని చెప్పడానికే, పేదల ప్రజలకు ధైర్యం చెప్పడానికే ఈరోజు బస్తీలలో పోతే చాలామంది ఎంత ఆవేదనతో ఉన్నారో మీరు కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ధైర్యం చెప్పడానికే రేపు నాతో సహా మేమందరం కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరం కూడా ఆ ప్రజల ఇళ్లలోనే వాళ్ళు పెట్టిన తిరుడు తింటాము, వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో పాటే రేపు రాత్రి ఉండాలని నిర్ణయం చేసుకున్నాం, ఆ రకంగా ఉండబోతూ ఉన్నాం. ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన మాట మీద సిద్ధంగా ఉంటే 3 నెలల పాటు నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నా. आप लिख सकते हैं आपका पेपर में क्या है, क्या इम्प्लीमेंट हो रहे हैं आप ओरिजिनल आप लोग, मैं तो बोला ना अभी तक सब कुछ बोला मैं, आप लोग लिख सकते हैं तेलंगाना में क्या वादा किया है, क्या वादा इम्प्लीमेंट किया है. मैं भी पूरा तेलंगाना में बॉम्बे में जाके पूरे प्रेस कॉन्फ्रेंस में बोला हूँ, 30 मिनट का प्रेस कॉन्फ्रेंस में. मैं अभी भी आज टुडे एंड टुमारो आई एम गोइंग अगेन మహారాష్ట్ర ఎలక్షన్ క్యాంపెయిన్. 17th, 18th ఐఎమ్ గోయింగ్ టు జార్ఖండ్. కమింగ్ 4 డేస్ ఐఎమ్ గోయింగ్ టు స్టే. టుమారో నైట్ ఐ విల్ కమ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ 7 o'clock ఫ్లైట్ టు జార్ఖండ్.